हेलो डियर स्टूडेंट्स, वेलकम टू आवर चैनल। माय डियर स्टूडेंट्स, 9వ తరగతి నవోదయ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఎగ్జామ్ అనేది ఇంకా జరగడానికి కేవలం 19 రోజుల సమయం మాత్రమే ఉంది। మరి 19 రోజులు ఏ ఏ టాపిక్స్ మనం స్ట్రెస్ చేయాలి, ఏంటి వాట్ ఇస్ వాట్ అని చెప్పి మనం డిస్కస్ చేద్దాము। దానికన్నా ముందు గుడ్ న్యూస్ ఏందంటే, నిన్న జరిగినటువంటి 6వ తరగతి ఎంట్రన్స్ నవోదయ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ లో మనం కొన్ని గ్రాండ్ టెస్ట్ తో పాటుగా కొన్ని చాప్టర్ వైస్, టాపిక్ వైస్ కొన్ని టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది। సో ఆ టెస్ట్ల యొక్క అప్రోచ్ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే, దాదాపుగా 90% ఏవైతే మనం గ్రాండ్ టెస్ట్లు పెట్టి గ్రాండ్ టెస్ట్లతో పాటుగా ఆ ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా స్లిప్ టెస్ట్ ఇట్లాంటివి ఏవైతే మనము కొన్ని టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగిందో ఆ టెస్ట్ల దగ్గర నుంచి దాదాపుగా 90% క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా రావడం జరిగింది। అండ్ ఇంటెలిజెన్స్లో అయితే కొన్ని ఫిగర్స్ డైరెక్ట్గా మనం పెట్టుకున్నటువంటి ఫిగర్స్ అనేవి రావడం జరిగిందనమాట। సో అంటే ఇదంతా దేనికి నేను చెప్తున్నా అంటే, ఈ ఆన్లైన్ యొక్క ప్రభావం అనేది మనం పాజిటివ్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి। మరి మీలో కూడా చాలామంది 9th క్లాస్ ఎంట్రన్స్కి నవోదయ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారన్నమాట। మరి మీకు కూడా ఈ ఉన్నటువంటి ఈ 19 రోజుల సమయం అనేది చాలా వాల్యుబుల్ థింగ్, చాలా వాల్యుబుల్। సో ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎంతవరకు ఉంది, ఏంటి అని చెప్పి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా దానికి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందన్నమాట। అంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 5 మెగా గ్రాండ్ టెస్ట్లు మేము డిజైన్ చేయడం జరిగింది। ఆ గ్రాండ్ టెస్ట్ల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫైనల్ ఎగ్జామ్లో మీరు రాయబోతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏది ఉందో యాజ్ ఇట్ ఈజ్ ప్యాటర్న్తో మళ్ళీ ఒక 5 గ్రాండ్ టెస్ట్లు మనము డిజైన్ చేయడం జరిగిందనమాట। ఈ టెస్ట్లు రాస్తే అప్రోచ్ పెరిగిద్ది అనమాట। మరి ఇది పెరిగిద్దా లేదా అనే విషయం నిన్న జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్, 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏది ఉందో అది మాత్రమే మనకి ప్రూవ్ చేయడం జరిగింది। దాదాపుగా 90% మీకు కావాలంటే మనం పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేసినటువంటి ఆస్పిరెంట్స్తో మీరు మాట్లాడితే కనుక 90% క్వశ్చన్స్ రావడం జరిగింది। సో 9th క్లాస్ కూడా ఏదైతే 9th ఎంట్రన్స్ నవోదయ ఉందో దీనికి కూడా ఎలాంటి సందేహం లేకుండా మీకు 90% అప్రోచ్ అనేది గ్రాండ్ టెస్ట్లతో పాటుగా మనం ఇక ఎవరైతే కోర్సెస్ తీసుకున్నారో తీసుకున్న అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు। అయితే ఈ 5 గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో కేవలం మీకు 49 రూపీస్కి మాత్రమే మీకు అవైల్ చేస్తూ ఉన్నాం। మరి దీనిని ఎలా తీసుకోవాలి అంటే, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ VZM అని చెప్పి మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి। అందులో స్టోర్ ట్యాబ్లోకి వెళ్ళండి, స్టోర్ అనే ఆప్షన్ కనబడుతూ ఉంటుంది। ఆ స్టోర్లోకి వెళ్తే 9th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి మీకు ఫోల్డర్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో బై నౌ అని చెప్పేసి మీకు ఆప్షన్ కనిపిస్తుంది। ఆ బై నౌ దగ్గర మీరు పర్చేజ్ చేసుకున్నట్టయితే కోర్స్ అనేది వితిన్ మినిట్స్లో యాక్టివేట్ అయిపోతుంది, వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్లో। సో ఆ విధంగా మీరు గ్రాండ్ టెస్ట్లు తీసుకోవాలి। అయితే ఈ గ్రాండ్ టెస్ట్లు మనకి ఎప్పుడు సార్ అంటే, వరుసగా మనకి 21st of January, 24th అండ్ 27th అండ్ February 1st, February 4th, వరుస ఇక్కడ 5 టెస్ట్లు అనేవి మీకు ఏంటంటే 3 డేస్ గ్యాప్లో వస్తాయి। సో దానివల్ల ఏమవుతుందంటే, ఒక గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత దాని యొక్క ఆన్సర్స్ అన్ని కీ మేము ప్రొవైడ్ చేస్తాం, ఎలాగో సబ్మిట్ చేస్తే వస్తాయి రిజల్ట్స్. సో ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి, ఏంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మీరు సాల్వ్ చేసుకుంటూ మీ డౌట్స్ అన్ని సాల్వ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి రెడీ అవ్వడానికి వీలుగా ఉండడానికి మీకు అంత గ్యాప్ ఇవ్వడం అనేది జరిగిందనమాట। మరి గ్రాండ్ టెస్ట్లు మనకి ఎప్పుడు సార్ అంటే, ఈ పర్టికులర్ డేట్లో మీకు మోస్ట్ ప్రొబాబ్లీ ఈవినింగ్ 5 o'clock టెస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట। సో ఆ టెస్ట్ రాసిన తర్వాత మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। సో ఈ విధంగా మీరు గ్రాండ్ టెస్ట్లు తీసుకుంటారు। అదేవిధంగా ఇప్పుడు నేను యాజ్ అ సైన్స్ టీచర్గా మీకు ఎంత 9th క్లాస్ ఏదైతే ఈ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో అదొక సబ్జెక్టు అండ్ బయాలజికల్ సైన్స్ ఒక సబ్జెక్ట్. మరి బయాలజికల్ సైన్స్ దగ్గర నుంచి మనం ఏ ఏ లెసన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాం, 8th క్లాస్ని బేస్ చేసుకునే కదా 9th వెళ్తారు, 8th క్లాస్ బయాలజీ కదా, మొదటి పాఠం వచ్చేసరికి సెల్, రెండవ పాఠం వచ్చేసరికి మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో అని చెప్పి అంటాం కదా రెండవ పాఠం, అండ్ మూడవ పాఠం వచ్చేసరికి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఆఫ్ అగ్రికల్చర్, సింపుల్గా మనం అగ్రికల్చర్ అని చెప్పేసి మనం మూడో పాఠం పిలుస్తాము, అండ్ నాలుగవ పాఠం వచ్చేసరికి దాన్ని ఏమంటారు రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అండి, సో రీప్రొడక్షన్ అని చెప్పేసి 4వ చాప్టరు,
అండ్ తర్వాత రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి పాఠాలుగా మనం చెప్పొచ్చు ఓకేనా అండ్ తర్వాత మనకున్నటువంటి లెసన్ ఎన్నో లెసన్ అవుతుంది ఆరు లెసన్ వచ్చేసరికి కన్జర్వేషన్ అని చెప్పేసి మనకు ఒక లెసన్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంది పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పి ఒక ఆస్పెక్ట్ ఇందులో ఒక పాఠం ఇవ్వడం జరిగింది సో ఉన్నటువంటి పాఠాల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7 సో 7 లెసన్స్ మనకు ఉన్నాయి 7 లెసన్స్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా చదవాలి అంటే కనుక మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ 9th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన సైన్స్లో భాగంగా బయాలజీ ఇస్తారు కాబట్టి బయాలజీలో ఖచ్చితంగా ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ అయితే టచ్ అవుతుంది క్వశ్చన్ అయితే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు కేవలం ఈ ఉన్నటువంటి 19 రోజుల సమయంలో పూర్తి స్థాయిలో బయాలజీ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా టెక్స్ట్ బుక్స్తోనే గడపండి లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ పట్టుకోవాలి లైన్ టు లైన్ మీరు ప్రిపేర్ అయితే కనుక ఏమవుతుందంటే దాని ద్వారా అప్రోచ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు గ్రాండ్ టెస్ట్లు రాస్తారు కూడా క్వశ్చన్ ఎలా వస్తుంది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఇక్కడ ఉన్నటువంటి లెసన్స్ అన్నీ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ని మీరు లైన్ టు లైన్ పెన్సిల్తో అండర్లైన్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మీరు రైజ్ చేస్తాను చూడండి ఒక క్వశ్చన్ రైజ్ చేద్దాం సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ క్యాన్ బి ఇనిషియేటెడ్ బై అని చెప్పి మనకు క్వశ్చన్ ఉంది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి ఏ హార్మోన్ చేత ఇనిషియేట్ అవుతాయి అని చెప్పి అంటాం మనం అవునా సో దానికి ఒకవేళ మేల్ అని మెన్షన్ చేస్తే ఒక ఆన్సర్ అవుతుంది ఫీమేల్ అని మెన్షన్ చేస్తే ఒకటి ఉంటుంది అట్లా కాకుండా మేల్ ఫీమేల్ మెన్షన్ హ్యూమన్ బీయింగ్స్ అని అంటే కనుక అప్పటి మీరు ఎప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్ అంటే ఆండ్రోజెన్స్ అంటే ఏంటి మేల్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ని ఆండ్రోజెన్స్ అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఓకేనా అదేవిధంగా మనకి ఇంకొక క్వశ్చన్ అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ కెనాట్ బీ స్ప్రెడ్ బై ద వైరస్ కెనాట్ బీ స్ప్రెడ్ బై ద బ్యాక్టీరియా అని అడగచ్చు మనకి లేదా వైరస్ వల్ల అడగచ్చు మీకు సెకండ్ లెసన్లో మైక్రో ఆర్గానిజమ్స్లో డిసీజెస్ ఇచ్చారు చూసారు ఒక టేబులర్ ఫామ్ బ్యాక్టీరియా వైరస్ లేదా ఫ్రూట్స్లో వచ్చేది బెండి ఓకేనా సిట్రస్ క్యాంకర్ డిసీజులు ఇవన్నీ ఉన్నాయి కదా బ్యాక్టీరియా టీఎం టొబాకో మొజాక్ వైరస్ ఈ టేబులర్ ఫామ్ అండ్ ఇక్కడ సైన్స్లో ఉన్నటువంటి టేబులర్ ఫామ్ ఏది విడిచిపెట్టద్దు మీరు టేబులర్ ఫామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి గ్రాండ్ టెస్ట్లు రాయండి టాప్ 5 మెగా గ్రాండ్ టెస్ట్లు ఫైనల్ ఎగ్జామ్ను ఆధారం చేసుకుని తయారు చేయడం జరిగింది అవకాశాన్ని అయితే కనుక యూటిలైజ్ చేసుకోండి రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్